రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పెద్దపీట రాష్ట్ర రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండ నియోజకవర్గ పరిధిలో ఎనభై ఏడు లక్షల రూపాయల అభివృద్ది పనులను హోంమంత్రి సుచరిత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తేనేటి వనిత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు ఈ హోం హోంశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం సంక్షేమ పాలన అమలు చేస్తున్నారన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తున్నారన్నారు వెనుకబాటు తనము విద్య లేకపోవడం వల్ల జరిగిందని గుర్తించి విద్యా వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారన్నారు రాష్ట్రంలో విద్యార్థులకు సంపూర్ణ విద్యను అందించడానికి చర్యలు తీసుకున్నారన్నారు రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని అమలు చేయడం జరిగిందన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తేనేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ కోసం ఈ సంవత్సరం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ క్రింద పదిహేడు వందల కోట్ల రూపాయల అదనపు నిధులను కేటాయించారన్నారు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో లోపాలను సవరించడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యా విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారన్నారు రాష్ట్రంలో అమ్మఒడి కార్యక్రమం క్రింద జనవరి తొమ్మిదిన రెండవ విడత నగదు చేయడం జరుగుతుందన్నారు అనంతరం పుల్లల చెరువు మండలం ఎండ్రపల్లి గ్రామంలో పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ భవనానికి ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీదేవి మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి ఎర్రగొండపాలెం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి చెరువు వైసీపీ నాయకులు ఎండ్రపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు